ఓకేనా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ఆయా పార్టీలు కూడా ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక నాయకులంతా తమ వార్డు మెంబర్లను గెలిపించుకునేందుకు కూడా రంగంలో దిగారు. మనతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ట్రెండ్ ఎట్లుంది? ప్రచారంలో మీరు ఆయా ప్రాంతాలను కూడా తిరుగుతూ వస్తారు, ఈరోజు నల్గొండలో కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా ఉంది ట్రెండ్? టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పాడు మంత్రులను, మీ దగ్గర ఏదైనా సీటు ఓడితే మీ పదవి ఊడుతుందని చెప్పాడు. దాంతో వాళ్ళందరూ కూడా కొనుగోళ్లకు తెరదీసినారు. గ్రామీణ మున్సిపల్ స్థాయిలో వార్డులలో ఉండే అభ్యర్థులను కొనుగోలు చేశారు, బీఫారాలను రాకుండా అడ్డుకున్నారు, ఎలక్షన్ కమిషన్ను గుప్పిట్లో పెట్టుకున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనియలే. ఇవాళ మున్సిపాలిటీల్లోకి వచ్చి వారు వన్ సైడ్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు టీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేయాలని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టినరా, ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినరా, ఎక్కడైనా రోడ్లను బాగా చేసినరా, ఏదైనా అభివృద్ధి సంక్షేమం కనిపించిందా? కేటీఆర్ చెప్తున్నారు పనితీరు ఆధారంగా ఓటేయమంటున్నాడు. పనితీరు ఏం లేదండి, కిందంతా మనీ తీరే, ఎవరు డబ్బులు డబ్బులు డబ్బులు, మనీతీరుతోనే ఓట్లేయమని అడుగుతున్నారు. సో టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదనేది ఎన్నికలే ఒక దృష్టాంతంగా మనం చెప్పుకోవచ్చు. 7 నెలలు కాలయాపన చేశారు. పదవీ కాలం అయిపోయిన 7 నెలల తర్వాత ఎలక్షన్ కమిషనే కోర్టుకు పోయింది ప్రభుత్వం సహకరిస్తలేదని. అప్పుడు చట్టాన్ని మార్చారు, కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు. ఆ కొత్త మున్సిపల్ చట్టంలో అధికారాలను వాళ్ళే పెట్టుకున్నారు. ఓటర్ లిస్టు ప్రిపరేషన్ వాళ్ళే, వార్డుల డివిజన్ వాళ్ళే, రిజర్వేషన్లు వాళ్ళే, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది. నామమాత్రంగా ఎలక్షన్ కమిషన్ను ఎన్నికలు నిర్వహించడానికి పరిమితం చేసినారు. అక్కడ తెరదీసిన వీళ్ళ రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా ఒక రకంగా చూస్తే రిగ్గింగ్ కంటే ఎక్కువ ఇది. రిజర్వేషన్లు మా సభ్యులకు తెలిసే అవకాశమే లేకుండా 24 గంటల ముందు రిజర్వేషన్లు ప్రకటించి టీఆర్ఎస్కి మా ముందే చేతుల్లో ఉన్నాయి రిజర్వేషన్లు. ఎక్కడ ఏ వార్డు రిజర్వ్ అవుతుంది అనేది వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇంత అపహాస్యమైన ఎన్నికలు నేను దాదాపు సుదీర్ఘకాలం 35-36 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. నేను పంచాయత్ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే ఎంపీ చేసి ఉన్నాను, అసెంబ్లీలో ఉన్నాం. బట్ ఎప్పుడు కూడా ఇంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఎప్పుడు చూడలే. ఈ ఎన్నికల్లో ప్రజలను మేము ఈ సందర్భంగా అప్పీల్ చేసేది ఏమంటే, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, టీఆర్ఎస్ పార్టీ కళ్ళు తెరిపించడానికి టీఆర్ఎస్ను ఓడించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అన్ని రకాల ప్రయత్నాలు చేసి, ఒత్తిడులకు లోన్ చేసి, కేసులకు భయపెట్టి, బంధువులను స్నేహితులను వేధించి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మేము దాదాపు 450 సీట్లకు పైగా మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ప్రజల వాణి వినిపించడానికి, నమ్మకంగా ఓటేసే విశ్వాసంగా పనిచేయడానికి తెలుగుదేశం కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందినరో, గుర్తింపు వచ్చిందో, గౌరవం వచ్చిందో, హోదా వచ్చిందో, ఆ హోదాను మర్చిపోయి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంపేయాలా, పేదవాళ్ళ గొంతుకైన తెలుగుదేశం పార్టీని చంపేయాలనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న నాయకులకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు చంపపెట్టుగా ఉండాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. నల్గొండను మీరు ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడ నాయకులు అంటున్నారు గత 6 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి, మీ అభివృద్ధిని చూపెట్టండి ఎక్కడుంది, హైదరాబాద్ నగరం చూపెట్టండి, ఇక్కడ చూపెట్టండి, గుంతలు లేని రోడ్లు అన్నారు. ఏ గుంతల్లో కూడా నీళ్లు నిల్చుంటున్నాయి, మీ కేటీఆర్ ఫ్లెక్సీల బొమ్మలు అందులో కనిపిస్తున్నాయి. అద్దంలాంటి రోడ్లు అంటే ఆ రకంగా కనిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ఎందుకు మూలకపడిపోయింది, సొరంగం ఎందుకు పూర్తయితలేదు, కృష్ణా వాటర్ ఎందుకు రాదు, ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగిన పనులను కొనసాగించడంలో కూడా వైఫల్యం చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మభ్య పెడుతున్న వాళ్ళు, మాయ చేస్తున్న వాళ్ళు అసలు ఏ రంగాన్ని వదలటం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో మంత్రులే ఉంటున్నారు, ప్లాట్లు వాళ్ళే చేస్తున్నారు, అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అవసరమైన ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుంది కానీ పేదల ఇళ్ళు మాత్రం కావు. కళల ప్రాజెక్టు, పడుకొని కళల్లో చూడండి తప్ప ఒక ఇల్లు కనపడదు. సో టీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పేది కూడా ఈ సందర్భంగా చెప్తూ, తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, కొట్టొచ్చినట్టు మనకు ఆయా వార్డుల్లో కానీ టౌన్లలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను పెద్ద ఎత్తున పరిష్కరించింది తెలుగుదేశం పార్టీ. సాక్షాత్ ఎన్టీ రామారావు గారు ఈ నల్గొండ పట్టణంలో పోటీ చేసిన ఒక ముఖ్యమైన కేంద్రం మాకు ఇది. అందుకనే ఇక్కడ ఓటర్లకు, ప్రత్యేకించి ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరి తెలుగుదేశం స్ఫూర్తి ఉండాలి, తెలుగుదేశం గొంతు ఉండాలి, పేదవాళ్ళ గొంతుగా ఇది అటు మున్సిపాలిటీలో కానీ బయట కానీ వినిపించడానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాను. మీరు పార్లమెంట్ పరిధిలో మనకున్న మున్సిపల్ సెగ్మెంట్లో ఏ విధంగా ఉంది ప్రచారం? కీలక నాయకులు కూడా వస్తున్నారు, మీ 4 రోజులే సమయం ఉంది, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు?
ఇప్పుడు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మేము 50 సీట్లలో పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈరోజు ఈ ఉన్నటువంటి 9 మున్సిపాలిటీల్లో కూడా ఈ పార్లమెంట్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండదలుచుకున్నాం. ఓపెన్గానే చెప్తా ఉన్నాం, మేము ఇవాళ అధికార పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ డబ్బు ప్రభావంతో ఏదో రాజకీయాల్లోకి వచ్చారు. ఇవాళ స్వచ్ఛందంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో, ఇప్పుడు రాహుల్ గారు చెప్పినట్టు మా అభివృద్ధి, ఈ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాడతారనేది ఒకటి ఉన్నది. ఇప్పటికి కూడా ఈ క్రైసిస్లో కూడా మా వాళ్ళు ఖచ్చితంగా మంచి పర్ఫామ్ చేస్తున్నారు, ప్రచారం కూడా చాలా బాగా జరుగుతుంది. అందుకని రాష్ట్ర స్థాయి నుంచి పాలిట్ బ్యూరో సభ్యులు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ భూపాల్ రెడ్డి గారు కానీ ఇవాళ మాకున్నటువంటి మున్సిపాలిటీల్లో 2-3 మున్సిపాలిటీల్లో పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో కూడా అందరికి కూడా మాకున్నటువంటి మేము ఇచ్చినటువంటి ఏవైతే బీఫారాల్లో పోటీ చేసే 50 మంది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం యొక్క వాణి మున్సిపాలిటీలో వినిపించాలనే భావన వాళ్ళకుంది. కాబట్టి గతంలో మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే ఈ జిల్లాలో మమ్మల్ని ఎన్ని సీట్లు గెలిపించినా ఆ అభివృద్ధి గెలిపించబోతుంది. మొత్తంగా చూసుకుంటే దశాబ్దాల కిందట తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్పిస్తే ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏం లేదని కూడా పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఆ రకంగా కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచార పర్వంలో పాల్గొంటామంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.